టీడీపీ నేత పట్ట అభిమాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. సంస్కరణలకి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రెవెన్యూ మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అన్నగారి సారథ్యంలో. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి ఎవరి ఆస్తిని వాళ్ళు కాపాడుకోవటం కోసం ఆన్లైన్ విధానంలో ఈ భూసేవా ప్రాజెక్టు ద్వారా 11 డిజిట్ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని తీసుకొచ్చింది ఎవరో? నారా చంద్రబాబు నాయుడు గారు. నవంబర్ 22, 2018న రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టుకు ఆ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక మైనారిటీ మహిళ అయినటువంటి నజీమాకి తొలి భూధార్ కార్డును కూడా అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మనందరికీ తెలుసు, యుఐడిఏ యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి జే సత్యనారాయణ గారి సహకారంతో ఈ భూసేవా ప్రాజెక్టుకి ఆ రోజున మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఆస్తికి కూడా 11 డిజిట్ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఒకసారి కనుక మనం చూసినట్లయితే 2,39,69,000 వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. 84,21,140 పంచాయతీరాజ్ రూరల్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. 32,37,494 అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఇచ్చేటటువంటి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు. 2,39,00,000 వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఆస్తులుంటే 1,39,00,000కి మేము ఆల్రెడీ ఇప్పటికే భూధార్ కార్డుల్ని అందజేసినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు కొత్తగా వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు ఈ పథకాన్ని. ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడటం కోసం, మీలాంటి భూ బకాసురుల చేతిలో ప్రజలు అన్యాయం కాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్క ఆస్తికి కూడా 11 డిజిట్ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. దాదాపు 1,39,00,000 ఆస్తులకి ఆ రోజున మేము యునీక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మీరు కొత్తగా శ్రీకారం చుట్టేది ఏంటండి? ఆ రోజున మేము చేసి చూపించాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా టెక్నాలజీని వినియోగించి ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆఫీసులో మీరు కనుక మీరు వెళ్ళి చూసినట్లయితే ఈ రోజున రెటీనా స్కానర్స్తో స్కాన్ చేసి మరీ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్స్ తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఎప్పుడైనా చూసారా మీరు ఇటువంటి వ్యవస్థ? ఫోర్జరీ సంతకాలతో గతంలో ప్రజలు మోసపోయేటటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి విధానానికి చరమగీతం పాడుతూ రెటీనా స్కానర్స్ను కూడా అమర్చి ప్రతి ఒక్క సబ్ రిజిస్టార్ ఆఫీసులో అత్యంత పారదర్శకంగా రిజిస్ట్రేషన్ని పూర్తి చేసే ప్రక్రియని శ్రీకారం చుట్టింది మేము. ఈ రోజున గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ చేతికి భూధార్ కార్డు ఇచ్చాం, రెటీనా స్కానర్ విధానాన్ని తీసుకొచ్చాం, వాళ్ళ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడినటువంటి ఘనత మాది. ఆఖరికి భార్య ఆస్తి భర్త కూడా కాజేయకుండా అటువంటి కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చాం సార్ మేము. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఇవాళ ఈ భూభక్ష పథకాన్ని తీసుకొచ్చి మొత్తం వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేసే విధంగా, కేవలం మీ భూదాహాన్ని తీర్చుకోవడం కోసం ఇవాళ ఇటువంటి విధానానికి మీరు శ్రీకారం చుట్టి మొత్తం రెవెన్యూ వ్యవస్థనే మీరు నిర్వీర్యం చేస్తారా? రేపటి నుంచి నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, కేవలం ప్రైవేటుగా ఉన్నటువంటి మీ ఆస్తులనే కాకుండా ఇవాళ చుక్కల భూములు కానివ్వండి, ఈనాం భూములు కానివ్వండి, సొసైటీ భూములు కానివ్వండి, వీటన్నిటినీ కూడా కబ్జా చేసే ప్రక్రియకి ఇవాళ తన జన్మదినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క గత ట్రాక్ రికార్డ్ని పరిగణలోకి తీసుకోండి. ఇడుపలపాయలో ఏ విధంగా 100 ఎకరాలు కాజేశారో, పెనగలూరులో టేక్ ఎస్టేట్ని 100 ఎకరాలు కాజేసి ఏ విధంగా వీళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నారో,
సాక్షాత్తు వాళ్ళ మంత్రి గుమ్మనూరు జయరాం నిన్నగాక మొన్న రికార్డులు తారుమారు చేసి 204 ఎకరాల భూమిని ఏ విధంగా కబ్జా చేశాడో, రాజధాని పేరుతో విశాఖపట్నంలో వీరు చేస్తున్నటువంటి భూదందా ఏ విధంగా ఉందో, మీరు ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. ఈ భూ బకాసురుల చేతిలో బలైపోకుండా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పార్టీ మీకు అన్ని రకాలుగా కూడా అండగా నిలబడుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టినటువంటి ఈ భూదార్ విధానం ఏదైతే ఉందో దానికి కూడా ఈ రోజున తూట్లు పొడిచే విధంగా ఏవైతే ఒక యునిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చి మీ ఆస్తులను ఆ రోజున కాపాడటం జరిగిందో నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఒక పటిష్టమైనటువంటి విధానానికి తూట్లు పొడిచే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతూ ఉన్నారు. గతంలో మీరు చూసినట్లయితే కేవలం 30 రూపాయల నుండి 60 రూపాయలకే ప్రతి ఒక్క భూ యజమానికి కూడా భూదార్ కార్డుని అందించినటువంటి ఘనత. అంతేకాకుండా ఇవాళ జగ్గైపేట నుంచి నేనేదో చాలా భారీగా నేనేదో శ్రీకారం చుడుతూ ఉన్నాను భూభక్ష పథకానికి అని చెప్తూ ఉన్నారు. ఇదే జగ్గయ్యపేట మండలం నుంచే 2018 ఏప్రిల్ 11న మేము భూసేవ ప్రాజెక్ట్ని ప్రారంభించాం, భూదార్ కార్డుల పంపిణీని ప్రారంభించాం. నజీమా అనేటటువంటి ఒక మైనారిటీ మహిళతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము ఆ రోజున తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఈ రోజున అటకెక్కుతా ఉంది. యుఐడిఏ కాన్సెప్ట్తో మేము ఆ రోజున యునిక్ ఐడెంటిటీ నంబర్ని ఇస్తే దానికి ఇవాళ తూట్లు పొడుస్తూ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ భూదందాకి శ్రీకారం చుడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. దాదాపుగా 2,39,00,000 వ్యవసాయ భూముల ఆస్తులు కానివ్వండి, 84,00,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, దాదాపు 32,00,000 అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నింటినీ కూడా వీళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సరిహద్దు రాళ్లకి దాదాపు 600 కోట్ల రూపాయలు వీళ్ళు వృధా చేస్తున్నారు. ఎవరైనా మన ఆస్తి సరిహద్దు రాళ్ళ మీద ఇటువంటి 420ల మొఖాలు ఉండటం ఉంచుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారండి? సరిహద్దు రాళ్లపైన జగనన్న గారి బొమ్మ ముద్రిస్తారంట, దానికి 600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తారంట. అంటే ఎంత దౌర్భాగ్యం.